హలో అండి వెల్కమ్ టు సంధ్య స్పెషల్స్ ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో ఇవాళ మన రెసిపీ బూందీ అండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు శనగపిండి వేసుకున్నాను దీంతో టూ బౌల్స్ వేసుకున్నాను నేను దీనికి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బియ్య పిండి వేసుకోండి సో రెండు బాగా మిక్స్ చేసేసుకొని దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి సో కొద్దిగా తినే సోడా బేకింగ్ సోడా సో ఒక చిటికెడు పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇందులో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని దోశ బ్యాటర్లాగా మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి సో చూసారు కదా ఈ టైప్లో మిక్స్ చేసుకున్నాము సో తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవడానికి ముందుగా ఇలా వేసుకున్నాను నేను సో ఆయిల్ హీట్ అయిపోయింది తర్వాత బూందీ వేసుకోవడానికి ఈ బౌల్ తీసుకున్నాను నేను సో పిండి వేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఇలా బూందీ వేసుకోండి సో చూసారు కదా అలాగా బూందీ పడుతుందో నెమ్మది నెమ్మదిగా వేసుకోండి ఎందుకంటే ముద్దల్లా పడిపోతుందండి బూందీ అతుక్కుపోతుంది సో అలా కాకుండా విడివిడిగా ఉంటున్నట్టే వేసుకోండి చూసారు కదా ఫ్రై అవుతుంది ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి తర్వాత తీసేయండి ఒక ప్లేట్లో పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టుకొని దాంట్లోకి తీసేయండి సో నెక్స్ట్ ఇలాగే పిండిని మొత్తంగా ఇలా బూందీలా వేసేసుకున్నాను నేను చూశారు కదా ఇలా తీసేసుకున్నాను ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచి తర్వాత తీసేసుకోండి సో ఇప్పుడు దీంట్లోకి పీనట్స్ అండి పల్లీలు అవి కూడా ఫ్రై చేసేసుకుందాము ఇవి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై అయితే సరిపోద్దండి తర్వాత కొద్దిగా నేను క్యాష్యూస్ వేసుకున్నాను జీడిపప్పు సో ఇందులోనే తర్వాత కర్రీ లీవ్స్ కరివేపాకు వేసుకున్నాను సో చూసారు కదా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా ఆ బూందీలోకి మిక్స్ చేసేద్దామండి సో నేను మొత్తం బూందీని కూడా మొత్తం అంతా వేయించేశాను సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను సో చూశారు కదా ఇలా బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం కారం సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ బూందీలో వేసుకున్నాం కదా పిండి కలుపుకున్నప్పుడే సో అందుకని చూసుకొని వేసుకోండి సో మీకు కావాలంటే ఇందులో జీరా పౌడర్ ధనియా పౌడర్ అవి కూడా మిక్స్ చేసుకోవచ్చు అది మీకు ఆప్షనల్ అండి సో చూసారు కదా అయిపోయింది రెడీ అయిపోయింది ఎంతో చక్కగా మన కారా బూందీ రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చక్కగా ఈవినింగ్ టైంలో టీతో పాటు ఈ స్నాక్ని తింటే చాలా బాగుంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి